శ్రావణ మాసం కాంబో ఆఫర్. అష్టలక్ష్మి కలశం, 108 పుష్పాలు, వరలక్ష్మి వ్రతం, పూజా కిట్. ఆర్డర్ చేయడానికి www.epoojastore.com ని సంప్రదించండి లేదా 8096-838383కి కాల్ చేయండి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఎదురుతున్నాం అనేటువంటి పరిస్థితి మీకు కలుగుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కొన్ని విషయాల్లో మనం ఓడిపోయినప్పటికి కూడాను మంచిగానే మన యొక్క శక్తి సామర్థ్యాన్ని నిరూపించుకోగలిగాం అని చెప్పి మీరు నిర్ణయించుకుంటారు. ప్రతి చోట కూడాను శక్తి సామర్థ్యాల కన్నా కూడా డబ్బుల కన్నా కూడా కులము మతమే ఎక్కువగా పనిచేస్తుంది. కులము మతమే సామర్థ్యము శక్తిగా ఎంచబడుతుంది. కనుక నేను ఈ కులంలో ఎందుకు పుట్టాను అని చెప్పి బాధపడే పరిస్థితి ఏర్పడుతుంది. అది మీ చేతుల్లో లేని పని కాబట్టి బాధపడటం అనవసరం. ఉన్నంతలో వచ్చినటువంటి అవకాశాలను సరిపుచ్చుకోండి. సామాజిక పరమైనటువంటి న్యాయం జరగలేదని చెప్పని బాధపడవద్దు. అది మీ ఒక్కడికే కాదు, సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులు ఆ విధంగా ఉన్నాయి. ఆ పరిస్థితులకి సర్దుకొని వెళ్ళాలి. నలుగురితో పాటు నారాయణ, 10 మందితో పాటు గోవింద అనే పద్ధతిలో మీరు వెళ్ళటం అనేది చెప్పదగిన సూచన. సహోదర సహోదరి వర్గానికి చేతనైన వరకు సహాయ సహకారాలు అందిస్తారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. మానసికమైనటువంటి దృఢత్వంతో ధైర్యంతో కొన్ని ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు చేస్తారు. నిర్మాణ సంబంధమైన పనులు త్వరలో పూర్తి చేయాలని నిర్ణయించుకుంటారు. అందులో మంచి ఫలితాలు లభిస్తాయి. మీరు అనుకున్నటువంటి జీవితాశయాన్ని సాధించుకోగలుగుతారు. కోర్టు తీర్పులు అనుకూలంగా వస్తాయి. అందులో కూడా మీరు ఏమాత్రం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. గ్రీన్ కార్డు కోసం పరిత్రాలు చేసే వాళ్ళకి త్వరలోనే గ్రీన్ కార్డు వస్తుంది అనేటువంటి సూచనలు తెలుస్తాయి. విందులు వినోదాల్లో కొంచెం అధికంగా పాల్గొనడం అనేది జరుగుతుంది. ఉన్నటువంటి పరిస్థితులను బట్టి మీరు ఆ విధంగా ప్రవర్తించాల్సిన స్థితి ఏర్పడుతుంది. దొంగ స్వామీజీల వల్ల, దొంగ బాబాల వల్ల నష్టపోతారు. ఈ విషయంలో ప్రత్యేకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఏదైనా విషయం ఉన్నప్పుడు నిపుణులతో సంప్రదించి సంతకాలు పెట్టండి. మీకు రావాల్సినటువంటి డాక్యుమెంట్స్ కానీ ఇతరత్ర కాగితాలు కానీ అవి సక్రమంగా ఉన్నాయో లేదో నిపుణులకు చూపించి అవి సక్రమంగా ఉన్నాయో లేవో నిర్ధారించుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఎందుకంటే మీరు కొనుగోలు చేసినటువంటి స్థలం సికింద్రాబాద్లో ఉంటే డాక్యుమెంట్స్లో మాత్రం అది ఎక్కడో పోయిన పనిలో ఉంటుంది. అంటే రిజిస్ట్రేషన్ ఒకచోట, స్థలం ఒకచోట ఉండే పరిస్థితి గోచరిస్తోంది. ఇలాంటి మోసకారులు మీ పక్కన పడతారు. వీళ్ళ వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా కళ్ళతో చూసుకొని మీరు సంతోషపడిన తర్వాత, సాటిస్ఫై అయిన తర్వాతనే వాటి జోలు వెళ్ళండి. కానీ అనవసరంగా మధ్యవర్తులు చెప్పిన మాట విని మీరు మోసం పోవద్దు. నిపుణుల సలహాలే ఎప్పటికైనా మీకు లాభిస్తాయి. స్నేహితుల సహాయ సహకారాలు లభిస్తాయి. వివాహాలు శుభకార్యాల విషయంలో కూడాను ఎలాంటి ఇబ్బంది లేనటువంటి మంచి పరిస్థితి ఏర్పడుతుంది. మంచి సంబంధం కుదురుతుంది. సంతాన పురోగతి బాగుంటుంది. మంచి రోజులు వస్తాయని చెప్పని మీరు భావిస్తారు. తప్పకుండా మీ పూజలు పునస్కారాలు ఫలిస్తాయి. దానివల్ల మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. ఈ శ్రావణ మాసంలో మహాలక్ష్మీదేవికి ఆరావళి కుంకుమతో, లక్ష్మీ చందనంతో పూజ చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. సిద్ధగంధాన్ని అమ్మవారి పూజలో ఉపయోగించవచ్చు, అయ్యవారి పూజలో కూడా ఉపయోగించవచ్చు. మహాతీర్థం పొడితోటి ఏ దేవతకైనా ఏ దేవుడికైనా అభిషేకం చేయవచ్చు. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ యొక్క శ్రావణ మాసంలో వీటిని ఉపయోగించుకొని మంచి ఫలితాలు పొందండి. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. ఈ మీనరాశి వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు కానీ గురువారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల వారికి శుభతిథి గంటల పంచాంగం ప్రామాణికంగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖిన భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.